స్పీకర్ను గౌరవిస్తామని కేవలం నిరసన తెలిపేందుకే పోడియం వద్దకు వెళ్లామని వైసీపీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తమపై మార్షల్తో దాడులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సమర్థవంతంగా ఎదుర్కొంటామంటున్న చివరెడ్డితో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రారంభమైన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాల్లో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం వద్దకు దూసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందనే అంశాన్ని మనకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. చెవిరెడ్డి గారు, ఇందాక అసలు సభ ప్రారంభమైన తర్వాత మీరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరుగుతోందని, యువత భవిష్యత్తుకు అన్యాయం చేస్తున్నారని, ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తోంది. అందుకు అసెంబ్లీ వేదిక కూడా పోరాటం చేస్తుంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేస్తుంది, నిరసన చెప్తోంది, పోరాటం చేస్తుంది. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి నినాదాలు చేయడం, నిరసన చెప్పడం అనువాయితీగా వస్తోంది. స్పీకర్ అంటే గౌరవం ఉంది, స్పీకర్ సీట్ అంటే గౌరవం ఉంది. కానీ అక్కడికి వెళ్లి నినాదాలు చేయడం, నిరసన చెప్పడం మొదటి నుంచి వస్తున్న అనువాయితీ. అలా చెప్పడానికి మేము వెళితే మాపై దాడులు చేస్తున్నారు. ప్రధానంగా చెప్తున్న నినాదాలు నిరసన ఓకే, బట్ స్పీకర్ మీద మీరు పైకి వెళ్లడం, మార్షల్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారనేది సభలో చెప్తున్నట్టు అభిప్రాయం. మార్షల్స్ మాపై దాడి చేశారు, మార్షల్ మాపై దాడి చేస్తున్నారు, మార్షల్స్ మా మీద అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆ స్థాయిలో మార్షల్స్ వాడుతోంది. అంటే మాకు హక్కు నిరసన చెప్పడం, నినాదాలు చేయడం. గతం అనేక సార్లు పోడియం మీదకి ఎక్కాం, ఎక్కడ స్పీకర్ గారి మీద మేము అలా చేసిన సందర్భాలు లేదు, చేయాల్సిన ఆలోచన అవసరం కూడా మాకు లేదు. వీఆర్ నాట్ అగేనిస్ట్ ఫర్ స్పీకర్. ఆ సీటుకు మేము వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం. ఆ సభా వేదిక నుంచి నిరసన చెప్పదలుచుకుంటున్నాం, నినాదాలు చేయదలుచుకుంటున్నాం, ప్రజల పక్షాన పోరాటం చేయాలనుకుంటున్నాం. మా హక్కుని మార్షల్స్ పెట్టి మా మీద దాడులు చేయించి మా ఎడలు అమానుషంగా వ్యవహరించేలాగా చేస్తే మేము ఎలా అంగీకరిస్తాం? ఇందాక కొద్దిసేపటి క్రితం సభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలని ప్రతిపాదన చేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే మీ వ్యూహం ఏంటి? ప్రజల కోసం చేస్తున్న పోరాటం అన్ని ప్రజలు గమనిస్తున్నారు. మేమేమో దుర్మార్గంగా వెళ్లేవాళ్ళం కాదు, అనవసరంగా వెళ్లేవాళ్ళం కాదు, ఒక సమస్య కోసం వెళ్లేవాళ్ళం, ఒక 10 మంది కోసం వెళ్లేవాళ్ళం. కాబట్టి ప్రజల కోసం చేసే పోరాటంలో శిక్షను అనుభవించాల్సి వస్తే కొంతకాలం అనుభవిస్తాం, కొంతకాలం ఫేస్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ప్రజల కోసం నాకు ఈ శిక్ష పడిందని గర్వంగా గౌరవంగా చెప్పుకుంటాం ప్రజల దగ్గరికి వెళ్ళి. ప్రధానికి ఇదే మాదిరిగా కేవలం సభ ఒక్కరోజు మాత్రమే ఉంది, ఈ పరిస్థితుల్లో మీరు ఆందోళన ఇదే మాదిరిగా కొనసాగిస్తే సభ? మేమైతే ఒకటే చెప్తున్నాం, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లు పెరిగిన పోరాటం చేస్తుంది, ఇంతకన్నా ఎక్కువ పోరాటం చేస్తుంది, ఇంకా గట్టిగా పోరాటం చేస్తుంది. సభలో చోటు చేసినటువంటి పరిణామాల్లో సభ్యుల హక్కుల మేరకే మాత్రమే తాము వ్యవహరించే తప్ప తాము ఎవరి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయలేదనేటువంటి అభిప్రాయాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నటువంటి అభిప్రాయం చెప్తున్నారు. గౌరవ సభ్యులు చెప్తున్నారు మార్షల్స్ పైన దాడి చేయడం మా హక్కు అని చెప్తున్నారు. దయచేసి రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు ఈ గడువకు ముందు అసెంబ్లీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సభ ఆర్డర్లో లేకపోయినా కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, దాని మీద మీరు డిస్కషన్ లేదు, ఏం లేదు, సభ అడ్జర్న్ చేసి వెళ్ళిపోయినారు. మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మేము పట్టుబడతామా సార్? మీరు డిస్కషన్ కు అలౌ చేయండి తప్ప స్టేట్మెంట్ ఇచ్చేదానికి మేము వ్యతిరేకం సార్. దురదర్శనం ఏంటంటే ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా చెప్పినప్పుడు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ హౌస్ ప్రివిలేజ్ తీసుకోవాలి. అది ఏదైతే చెప్తారో వినాలి ఈ హౌస్. విన్న తర్వాత సెకండ్ అక్కడ అప్పర్ హౌస్కి వెళ్తుంది. కానీ మీరు చేసినటువంటి డిస్టర్బెన్స్ వల్ల, మీరు చేసినటువంటి హౌస్ అబ్స్ట్రక్షన్ వల్ల అక్కడ వాళ్ళు హౌస్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. అక్కడ ఇవ్వాల్సి వచ్చింది, మేము అక్కడ వాళ్ళందరూ కూడా డిస్కస్ చేశారు, ఒక రిప్లై చెప్పాము. చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ముందుకు వస్తున్నారు. అంచేత ఇట్స్ ఎనీవే ఇట్ ఈస్ గుడ్. మీరు ఎన్ని గంటలు చేసినా మాకు అభ్యంతరం లేదు, మేము రిప్లై చెప్తాం. మీకు తెలియదు కదా సార్, చర్చ వేరే లేదా స్టేట్మెంట్ ఇచ్చి దాని మీద క్లారిఫికేషన్స్ వేరే. మరి చర్చ కావాలా? ఇది సీరియస్ ఇష్యూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీని మీద మాట్లాడడానికి ఎందుకు సార్ జంక్ మాట్లాడమంటున్నారు కదా? చర్చ చేయండి సార్, స్టేట్మెంట్ వద్దు సార్, చర్చ చేయండి. స్టేట్మెంట్ ఇస్తారు, ఆ తర్వాత ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మీరు అడ్జర్న్ చేసి. నో, చర్చ చేయండి. మినిస్టర్ గారు, మీరు వాయిదా వేస్తారు,
మీరు ముగిస్తారు, ఇది కరెక్ట్ కాదు. వాయిదా వేయాలని ఎవరికి లేదు, ప్రభుత్వానికి లేదు, నాకు లేదు. మీరు చేసేది కూడా ఆలోచించుకుంటే పద్ధతిలో ఉంటే అన్ని అంశాలు వస్తాయి. మీరు 42 అంశాలు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, ఎన్నింటి డిస్కస్ చేయడం రెడీగా ఉన్నారు. ఎజెండాలో మీరు అడ్జెంట్మెంట్ మోషన్ ఇచ్చారు. నేనే కోరే ఒకటే, రామచంద్రరెడ్డి గారు బ్యాచ్ ప్లీజ్ వినండి ఒక మాట, హౌస్ నడవాలి, హౌస్ లో సబ్జెక్ట్ డిస్కషన్ రావాలంటే ఎవరు అభ్యంతరం పెడుతున్నారండి? దయచేసి చర్చ నడవనండి, సబ్జెక్ట్ నడవనండి, ఏదైనా కంప్లీట్ కానివ్వండి, ఎవరు మీకు అడ్డంకులు కాదు. మార్షల్స్ మీద దౌర్జన్యం చేయొద్దు, మార్షల్స్ పైన దౌర్జన్యం చేయొద్దు, మార్షల్స్ పైన దాడి చేయొద్దు, మార్షల్స్ పైన దాడి చేయొద్దు. ఐ అప్పీల్ టు ది మెంబర్స్ ఆఫ్ ది అపోజిషన్, మార్షల్స్ మీద దౌర్జన్యం చేయొద్దు, మార్షల్స్ పైన దౌర్జన్యం చేయొద్దు, మార్షల్స్ పైన దాడి చేయొద్దు, మార్షల్స్ పైన దాడి చేయొద్దు. ఐ అప్పీల్ టు ది మెంబర్స్ ఆఫ్ ది అపోజిషన్, మార్షల్స్ మీద దౌర్జన్యం చేయొద్దు, మార్షల్స్ పైన దౌర్జన్యం చేయొద్దు, మార్షల్స్ పైన దాడి చేయొద్దు, మార్షల్స్ పైన దాడి